హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో ఏంటి అంటే క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం ఏంటి. సో అమ్మవారిని ముఖ్యంగా బృందావనం ఉన్న వాళ్ళు ఎలా అలంకరణ చేసుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావనం దగ్గర లక్ష్మీనారాయణుని ఉంచి, లేదంటే శ్రీకృష్ణ పరమాత్మను ఉంచి, లేదా లక్ష్మీనారాయణుల ఫోటో కానీ లేదంటే విగ్రహాలని కానీ మనము అక్కడ ఉంచి పూజ అనేది చేసుకోవచ్చు. జనరల్గా ఇది మీరు బృందావనం దగ్గర అయినా చేసుకోవచ్చు, లేదు మీరు పాట్లో చిన్నగా ఉంచుకున్నారు తులసి మొక్కని అంటే, సో మీరు పూజా మందిరంలోనికి కూడా ఆ మొక్కను తీసుకువెళ్ళి అందులో కొన్ని ఉసిరి చెట్టు కొమ్మలు కానీ లేదంటే ఉసిరి చెట్టు మొక్క మీ దగ్గర ఉన్నట్టయితే సో దాన్ని కానీ ఉంచి రెండింటినీ ఒక చోట ఉంచి మనం పూజ అనేది చేసుకోవాలి. సో బృందావనం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారికి అలంకరణ చేసి తులసి కళ్యాణం అనేది జరుపుకోవాలి. సో అలాంటి వాళ్ళు మాత్రమే బృందావనం ఉంచుకోవాలి. చాలామందికి కుటుంబాల్లో మాకు ఆనవాయితీ లేదు అంటూ ఉంటారు కదా, సో ఎవరైనా కూడా బృందావనాన్ని ఇంట్లో ప్రతిష్టాపన చేసుకోవచ్చు. చేసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా క్షీరాబ్ది ద్వాదశి రోజున అమ్మవారికి అలంకరణ చేసి లక్ష్మీనారాయణకి ఇద్దరికీ కూడా కళ్యాణం, ముఖ్యంగా తులసి కళ్యాణం అనేది జరపాలి ప్రతి సంవత్సరం కూడా. సో అలాంటి వాళ్ళు మాత్రమే, వాళ్ళకు మాత్రమే బృందావనం అనేది బాగా కలిసి వస్తుంది. సో తప్పకుండా చేసుకోవాలి. ఇంకా అలాగే మనం ఇక్కడ లక్ష్మీనారాయణుల విగ్రహం కానీ లేదంటే లక్ష్మీనారాయణుల ఫోటో కానీ ఉంచి కూడా పూజ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కృష్ణయ్య విగ్రహం ఉంచి పూజ చేశాను. ముందుగా అయితే పూజా విధానంలో మనకి కావలసినవి రెండు పెద్ద కుందులు తీసుకోండి, అలాగే పీట పైన మనము శంకు చక్రాలు ముగ్గులు వేసి అలంకరణ అనేది చేసుకోవాలి. సో దానిపైనే విగ్రహాలన్నీ కూడా ఉంచాలి, ముఖ్యంగా పసుపు గణపతిని కూడా మనము అక్కడ ఉంచాలి. సో మీ దగ్గర విగ్రహం ఉన్నట్లయితే విగ్రహాన్ని కూడా ఉంచవచ్చు. సో మీరు ఇలా బృందావనం అంతా కూడా లోపలికి తీసుకువెళ్ళి అక్కడ కూడా మీరు అలంకరణ అనేది చేసుకోవచ్చు. సో నిత్యము మనకి బృందావనం ఎక్కడుంటుందో అక్కడైతేనే ప్రదక్షిణ చేయడానికి అంతా కూడా బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రదక్షిణాలు అనేది చేసుకోవాలి. సో ప్రదక్షిణాలకు వీలయ్యేలాగా మనము ఆ రోజు ఏర్పాట్లు చేసుకోవాలి. గోడ సైడ్ ఉంటే కూడా మనము ఇంటి మధ్య భాగంలో కానీ హాలు మధ్య భాగంలో కానీ ఉంచి పూజ అనేది చేసుకున్నట్లయితే ప్రదక్షిణ అనేది ఈజీగా చేసుకోవచ్చు కదా. ముఖ్యంగా మీరు క్షీరాబ్ది ద్వాదశి రోజున 365 ఒత్తులు పిండి ప్రమదలో ఉంచి మనము ఇక్కడ మీరు దీపారాధన అనేది చేసుకోవాలి. సో చాలా రకాలు బేసి సంఖ్యలో చాలా రకాల దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా, క్షీరాబ్ది ద్వాదశి రోజున ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాలు తులసికోట దగ్గర ఉసిరి దీపాలు 9 వెలిగించుకోవాలి. అలాగే 365 ఒత్తులు పిండి ప్రమదలో మనము తయారు చేసి అందులో ఉంచి వెలిగించుకోవాలి. సో ఎందుకంటే మనం సంవత్సరానికి ఒకసారి బృందావనం ఉంచిన వాళ్ళందరూ కూడా ఇలా తులసి కళ్యాణం జరుపుకోవాలి అని చెప్పాం కదా. సో ఈ సంవత్సరంలో మనం ఎప్పుడైనా కూడా దీపారాధన అనేది మర్చిపోయినా లేదంటే మిస్ అయినా, కొన్ని సమయాల్లో మిస్ అవుతుంది కదా ఖచ్చితంగా, అలాంటి వాటిని అన్నిటినీ కూడా మనం కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తాము. సో అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజున కూడా మనము వ్రతం చేస్తాము కాబట్టి ఆ రోజును కూడా తప్పనిసరిగా వెలిగించాలి. అలాగే అమ్మవారికి తాంబూలం నైవేద్యంగా ఉంచాలి. నైవేద్యంగా వచ్చి వడపప్పు, పానకం, చలిమిడి, అలాగే పాలతో చేసిన పాయసం లాంటివి మనము దానిపైనే మీరు ఇంకెన్ని రకాలైనా కూడా నైవేద్యాలు సమర్పించవచ్చు. అలాగే 5 దీపాలను కూడా వెలిగించుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ వ్రతం చేస్తున్నాం కాబట్టి అమ్మవారిది క్షీరాబ్ది ద్వాదశి వ్రతం. దీన్నే చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. స్వామివారు ఏకాదశిన నిద్ర మేల్కొని యోగ నిద్ర నుంచి ఈరోజు మనకి బృందావనంలోకి వస్తాడు అని. సో అమ్మవారు కూడా ఈ ద్వాదశి రోజున చిలుకు ద్వాదశిగా అమ్మవారు సముద్ర మదనాన్ని చిలికినప్పుడు అక్కడ ఉద్భవించారు కాబట్టి సో లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా
ఈ రోజున మనకి బృందావనంలో కొలువై ఉంటారు కాబట్టి అక్కడ మనము లక్ష్మీనారాయణల పూజ అనేది తప్పకుండా విగ్రహాలు ఉన్నట్లయితే అక్కడ ఉంచి అక్కడే మీరు అభిషేకం అన్నీ కూడా చేసి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అర్చన, సో మీరు పుష్పాలు మల్లె పువ్వులతో అర్చన చేసినట్లయితే చాలా మహిమ కలిగిన వరాలు అనేది అమ్మవారు కురిపిస్తారు. ఐశ్వర్యం కావాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా మల్లె పువ్వులతో గుండె మల్లెలు కానీ జాజలు కానీ 108 పుష్పాలు సేకరించుకుని లక్ష్మీనారాయణకి ఇద్దరికి కూడా ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః లేదంటే ఓం నమో తులసీ దామోదరాయనాయ నమః అనుకుంటూ కూడా మీరు తులసీ దామోదరాయ నమః లేదంటే లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాలు జపం చేస్తూ కూడా 108 సార్లు అర్చన అనేది చేసుకున్నట్లయితే సర్వశుభదాయకం. సో లక్ష్మీ అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఇంకా నైవేద్యాలన్నీ అమ్మవారికి సమర్పించి ముఖ్యంగా మనం ఇక్కడ ఉసిరి దీపాలు 9 వెలిగించుకోవాలి ఇక్కడ. సో అలాగే 9 కూడా మనకి నార్మల్గా మీకు బ్రాహ్మణుడు వచ్చే కానీ ఆనవాయితీ కానీ లేదంటే అందుబాటులో ఉన్నట్లయితే మనం ఇక్కడ వెలిగించిన దీపాలని ఏదైనా కూడా ఒక్క దీపాన్నైనా కూడా బ్రాహ్మణులకి దానం చేస్తే చాలా మంచిది. అందులో కూడా ఉసిరికి సంబంధించిన దీపాన్ని దానం చేస్తే చాలా మంచిది. సో ఆనవాయితీ ఉన్నట్లయితే ఇవ్వండి, లేదు మనకి అందుబాటులో లేదు అనుకున్నట్లయితే కూడా సో మనం అలాగే కూడా ఉంచేయవచ్చు. తర్వాత ఆ బియ్యాన్నంతా ఏం చెయ్యాలి అంటే మనం నార్మల్గా ఇంట్లో వంటకి యూజ్ చేసుకోవచ్చు. లేదు ఆయిల్ అయింది మేము వాడలేకపోతున్నాము అంటే గోమాతకు తినిపించండి ఆ బియ్యాన్ని, ఆ దీపాన్ని అంతా కూడా. అలాగే ప్రసాదాన్ని ఇంట్లో అందరూ కూడా స్వీకరించాలి భక్తి శ్రద్ధలతో. ఏ వ్రతమైనా కూడా పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం టైంలో పూజ అనేది వ్రతం జరుపుకున్నట్లయితే చాలా మంచిది. అమ్మవారికి తాళిబొట్టు రెడీ చేసుకోవాలి 9 లేదంటే 11 లేదంటే 21 పోగులతో దారాన్ని సిద్ధం చేసుకొని పత్తి దారం అని దొరుకుతుంది కదా, ఆ దారానికి పసుపు రాసి అమ్మవారికి దానికి పసుపు కొమ్ము కొట్టి కట్టి తాళిబొట్టు రెడీ చేసుకోవాలి. తప్పకుండా మనం ఈ రోజున తులసి కళ్యాణం అనేది జరపాలి. అలాగే వస్త్రం కూడా మనకి కాటన్తో వస్త్రం చేసింటారు కదా, సో దీన్నే యజ్ఞోపవీతం అని కూడా అంటారు. పూజ చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని పూజ చేసుకోవాలి లేదంటే ఉత్తర ముఖంగా కూర్చొని పూజ చేసుకోవాలి. సో అలా ఏర్పాటు చేసుకోవాలి. సో దీపదానం అనేది కూడా ఈ రోజున తప్పకుండా చెయ్యాలి. మీరు వీలైతే ఇంటి దగ్గరకు బ్రాహ్మణులు వచ్చేలాగా అయితే ఇంటి దగ్గరికే పిలిచి వ్రతం చేసింటారు కాబట్టి సో స్వామివారికి తగిన స్వయం పాకాన్ని కూడా ఇచ్చి మీరు దీపదానం అనేది చేసుకుంటే చాలా మంచిది. ఇక అలాగే మనకి అన్నీ అయిపోయిన తర్వాత పూజా ప్రాసెస్ అంతా చివరిలో ఇంకా మహామంగళహారతి కాకముందు అమ్మవారికి తాళిబొట్టు రెడీ చేసుకోవాలని చెప్పాను కదా, పసుపు కట్టి ఈ తాళిబొట్టుని ఉసిరి చెట్టుకు తాకించి స్వామివారి చేతులు తాకినట్టు భావించి తర్వాత మనము తులసి చెట్టు మెడలో వెయ్యాలి, అమ్మవారికి మెడలో వెయ్యాలి. మనమే వెయ్యొచ్చు, ఆల్రెడీ ముందుగానే ముళ్ళన్నీ వేసి సిద్ధం చేసేసింటాం కాబట్టి. సో మనం అలా ఒక్కసారి ఉసిరి చెట్టుకు తాకించి ఆ తాళిబొట్టుని అమ్మవారి మెడలో వేసుకోవాలి. సో అందరి కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణి నమోంస్తుతే. సో మీరందరూ కూడా తాళిబొట్టుల్ని ఒకసారి, మన తాళిబొట్టుని కూడా అమ్మవారి తాళిబొట్టు దర్శనం చేసుకున్న తర్వాత మన తాళిబొట్టుని కూడా ఒకసారి చూసి అమ్మవారిని వేడుకొని కోరుకోవాలి సుమంగళి భాగ్యాన్ని కలిగించమని. అలాగే యజ్ఞోపవీతాన్ని కూడా అమ్మవారికి సమర్పించి తర్వాత అమ్మవారికి మహామంగళహారతి ఇచ్చి ప్రదక్షిణాలు అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. 9 సార్లు కానీ 11 సార్లు కానీ 21 సార్లు కానీ అమ్మవారికి ఓం బృందావన్నే నమః, ఓం బృందావన్నే నమః అనే మంత్రాన్ని జపం చేస్తూ మీరు చిన్ని పాటలో పెట్టినా కూడా ప్రదక్షిణ అనేది ఈ మంత్రాన్ని జపం చేస్తూ తప్పనిసరిగా ప్రదక్షిణ చేసుకోండి. ఆత్మ ప్రదక్షిణ, లేదు వీలు కాలేదు అంటే ఆత్మ ప్రదక్షిణ అయినా కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. ఇంకా ఎవరైతే ఈ పూజ ఈ వ్రత విధానం అన్నీ కూడా పాటిస్తారో వాళ్ళకి కోటి జన్మాల పాపాలు తొలగిపోయి సో భూలోకానంతరం కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతీగి తర్వాత విష్ణులోకాన్ని చేరుకుంటారు.
ఇప్పుడే వివాహం జరిగిన నూతన వధువరులు. సో తులసీ దామోదరుల కళ్యాణం కనులారా చూశారు కదా. సో మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా చిన్ని పాటలో ఉన్నా కూడా సరే తులసి మొక్క అలాగే ఉసిరి మొక్క రెండూ కూడా ఒక చోట ఉంచి తులసీ దామోదర కళ్యాణం జరిపినట్టు భావించి ఒక తాళి బొట్టుని మనము ఉసిరి చెట్టుకు తాకించి అమ్మవారి మెడలో వేస్తే అదే తులసి కళ్యాణం అవుతుంది. యద్భావం తద్భవతి అన్నట్టు చిలక పచ్చు శారీతో అమ్మవారు కలకలలాడిపోతున్నారు కదా. సో మీ అందరికీ కూడా అమ్మవారి అలంకరణ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. సో అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. సో అమ్మవారికి శారీ అలంకరణ ఎలా చేశాను అనేది చూడాలనుకుంటే మన సెకండ్ ఛానల్లో ఏసీఎస్ బ్లాగ్స్ బై చేతన్ ఛానల్లో సో అమ్మవారి శారీ డెకరేషన్ పెట్టాను. సో అన్ని మొత్తం అంతా కూడా ఒకే వీడియోలో పెడితే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కదా. సో మనకి బృందావనంకి నార్మల్గా కలశ స్థాపనకి శారీస్ కడుతూ ఉంటాము. బృందావనం ఉన్న వాళ్ళు ఎలా కట్టుకోవాలి శారీ అనేది సో అక్కడ చూడవచ్చు. సో మీలో ఎవరికైనా బృందావనం ఉండి మీరు కూడా అమ్మవారికి శారీ డెకరేషన్ చేసి పూజ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా అమ్మవారి శారీ డెకరేషన్ వీడియో చూడండి సెకండ్ ఛానల్లో. సో ఈరోజైతే అమ్మవారికి కళ్యాణం, తులసి కళ్యాణం, తులసి దామోదర పూజ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానము మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉన్న ప్రతి ఇంట్లోనూ పూజ అనేది చేసుకోండి. అలాగే 365 ఒత్తులు కూడా తప్పకుండా వెలిగించుకోండి. సో అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షనల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. సో ప్రతిరోజు కూడా మార్నింగ్ 9 AMకి మన వీడియోస్ వస్తాయి, తప్పకుండా చూడండి.